अध्यक्षा यस ఈ రోజు వైద్య శాఖలో నాడు నేడు పదకం గురించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి తమరికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన నా యొక్క నమస్కారం తెలియజేస్తూ స్ట్రైట్ గా రెండు మూడు పాయింట్స్ నేను మంత్రి గారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో విద్య వైద్యం రెండు కూడా ఈ కార్పొరేట్ వర్గాలకు వాళ్ళకి సొంతం చేసినటువంటి మనిషి మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికి ఫస్ట్ కావాల్సింది ఆరోగ్యం నెక్స్ట్ విద్య ఈ రెండు విషయాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు రాష్ట్రంలో చక్కటి ఫలితాలను కూడా ఈ రోజు ఇస్తున్నాయి నేను ఏం చెప్తానంటే మొన్న ఈ మధ్య కరోనా కాలంలో నిజంగా ఆ పిహెచ్సి లో పనిచేసేటువంటి ఆయాలు ఏఎన్ఎంలు మెడికల్ స్టాఫ్ వారు చేసినటువంటి సర్వీస్ నిజంగా ఈ రాష్ట్రం ఎప్పుడూ కూడా మర్చిపోదు వారు నిజంగా వారి సేవలు చేయటం బట్టే చాలా మంది ఈ రోజు చావు అంతు వారి అంచులకు వెళ్ళి వారు బయటపడి ఈ రోజున సుఖంగా జీవిస్తారనటంలో నా ఉద్దేశంలో ఏమాత్రం సందేహం లేదు నేను ఈ రోజున ఆరోగ్య విషయంలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి ఆ యొక్క ముందు చూపు భావితరాల్లో ప్రతి పేదవాడికి కూడా చక్కని ఆరోగ్యం చక్కని మరి మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తాయి ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మళ్ళీ సుమారు 1100 ఈ యొక్క 108 వెహికల్స్ ఈ రోజున వారు ప్రవేశపెట్టి ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఈ పేద వర్గాలకు ముఖ్యంగా ఆ యొక్క 108 వెహికల్లో హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి సదుపాయం మళ్ళీ మళ్ళీ మనకి రావటం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి 1000 నోళ్ల మా యొక్క పాదవందనాలు కూడా తెలియజేసుకుంటున్నాం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఈ రోజు కూడా పేద వర్గాలు ఆరోగ్యం లేక సరైనటువంటి ఈ యొక్క సదుపాయాలు లేక బాధపడుతున్నటువంటి విషయం మనం కళ్ళారా చూస్తున్నాం గ్రామాల్లో ఈ రోజున నేను ఒక విషయం గౌరవ మంత్రి గారిని మా నియోజకవర్గమే తీసుకుంటే రెండు సిఎస్సిలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ శాంక్షన్ చేయటం అది 50 పడకల హాస్పిటల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం జరిగింది మరి కన్స్ట్రక్షన్ ఇస్ ఆల్సో అండర్ ప్రాసెస్ కానీ ఎందుకంటే దాంట్లో స్టాఫ్ మాత్రం ఏ మాత్రం కూడా సఫిషియెంట్ గా లేకపోవడం వల్ల ఎంతో మంది పేషెంట్లు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది మాకు దగ్గరలో ఏ హాస్పిటల్స్ లేవు హాస్పిటల్కి వెళ్ళాలంటే విశాఖపట్నం వెళ్ళాలంటే సుమారు 2 గంటల జర్నీ ఆ 2 గంటల్లోనే ఎంతో మంది ప్రాణాలు మరి విడుస్తున్న సంగతి నేను కళ్ళారా చూస్తున్నాను నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను మా యొక్క సిఎస్సిల్లో స్టాఫ్ ఇమిడియట్ గా డాక్టర్స్ గాని పారామెడికల్ స్టాఫ్ గాని తవరు ఏయించినట్లయితే మాలాంటి మరి బ్యాక్వర్డ్ కాన్స్టిట్యూన్సీకి మనం ఎంతో సహాయం చేసుకొని అవుతామని చెప్పి మీ ద్వారా మన యొక్క గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను రెండోది ఎందుకంటే మా నక్కపల్లి ఏరియాలో ఎందుకంటే యాక్సిడెంట్స్ చాలా అధికంగా అవుతున్నాయి చాలా మంది న్యూస్ లో అలాగే టీవీస్ లో చూస్తున్నప్పుడు నక్కపల్లి దగ్గర యాక్సిడెంట్ అని చెప్పి మనం చూస్తున్నాం నేను కోరేది మన యొక్క గౌరవ మంత్రి గారిని ఒక ట్రామా సెంటర్ ఈ యొక్క యాక్సిడెంట్ల నుంచి సాధ్యమైనంతవరకు వాళ్ళు బయటపడాలంటే ఒక ట్రామా సెంటర్ అనేది చాలా అవసరం అని మీ ద్వారా మన యొక్క గౌరవ మంత్రి గారు తెలియజేస్తూ మరి తప్పనిసరిగా మరి యొక్క మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ప్రతి పేదవాడికి
ఆరోగ్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ రకమైన చర్యలు తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, మీకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.